हेलो गाइस, सो वेलकम टू माय चैनल। मैं तिरुपति पोतुन्नां। डेट वच्चेसि 15 तारीख। सिकिंद्राबाद नुंचि ट्रैन उंदि मनकु एग्जाक्टली 4:30 की। सो इप्पुडु इंट्लो नुंचि स्टार्ट अवुतुन्नां। अदि चूपिस्ता। ओके, हियर वी गो। मा मम्मी बोट्टु पेडुतुंदि। एंदुकु मम्मी बोट्टु? अरे दर्शन पोतुन्नामा मान इंटिकल चूडंडी इला वेंचाडो रांगा बॉस गुंडु अवुतदी। अंड मा डैडी कूडा मा मम्मी कूडा गुंडु अवुतदी। लास्ट टाइम इंटिकल तो वीडियो सुपी मम्मी ने जेड़ा इंत पेद्द जेड़ा पोतदी। लगेज अन्नी तीसुकुंदाम कदा। తిరుపతి వెళ్ళే ట్రైన్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు 9 కాడికి పోవాలి। సో గైస్, మనం వెళ్ళే ట్రైన్ ఇదే, సికింద్రాబాద్ టు తిరుపతి 12732। ఈ ట్రైన్ నెంబర్ ఇక్కడ ఉంది, ఇదే ట్రైన్। సో ఇది సికింద్రాబాద్ టు తిరుపతే కాదు, తిరుపతి నుంచి తిరువనంతపురం కూడా వెళ్తుంది। సో తిరువనంతపురం నుంచి తిరుపతికి, తిరుపతి టు సికింద్రాబాద్ దీని జర్నీ ఉంటుంది। ఇదే మన వెనకాల ఉన్న ట్రైన్, ఇదే ఇప్పుడు ఢిల్లీ మనం వెళ్ళబోతున్నాం। కోచ్ కూడా ఇదే B4, కోచ్ కూడా B4 అండ్ ఇది AC 3A, ఢిల్లీ 2A 3A స్లీపర్ కోచ్, మూడు కోచ్లు ఉంటాయి। సెకండ్ క్లాస్ AC, థర్డ్ క్లాస్ AC, మనం తీసుకునే థర్డ్ క్లాస్ AC, ఇదే ఆ థర్డ్ క్లాస్ AC। సో ఇది యాక్చువల్గా గాయస్ ఇది ట్రైన్ రాత్రి కాబట్టి నేనేం ఎక్కువ విజువల్ చూపించలేకపోయినా, ఎందుకంటే ఇంకా మొత్తం చీకటి ఏం కనిపించదు। సో మేము మార్నింగ్ 6:00కి తిరుపతిలో దిగినాం। ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది మార్నింగ్, మా వాళ్ళు ట్రైన్ దిగుతున్నారు చూడండి। మార్నింగ్ ఇప్పుడే తిరుపతిలో దిగినాం। సో ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ పైకి వెళ్ళడం అదంతా మనం చూపిస్తాం। రైల్వే స్టేషన్ బయట నుంచి ఇప్పుడు గెస్ట్ హౌస్కి పోతున్నాం। తిరుపతిలో వస్తే కింద అయితే రైల్వే స్టేషన్లో ఫుల్ క్రౌడ్ ఉన్నారు। అసలు మామూలు లేదు, టీవీలలో చూపించినట్టే క్రౌడ్ అయితే మామూలుగా లేదు। బట్ ఇంకా చూద్దాం, మా డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం। ఇక ఇంకొద్ది ఒక్క రోజులో డెలివరీ బాస్ కాబోతున్నాడు, మమ్మీ కూడా దిండు బాస్ కావాలి, డాడీ కూడా దిండు బాస్ కావాలి, నేను మాత్రం స్థాయికింగే చెప్పినా కదా, మాకు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మంచి రిసీవ్ చేసుకుంటాడు డాడీ వాళ్ళ ఫ్రెండ్ సురేష్ అంకుల్। వీళ్ళు చాలా లాంగ్ రిలేషన్, 30 ఇయర్స్ నుంచి। సో అంకుల్ మా కోసం స్పెషల్గా మేము ఎప్పుడు వచ్చినా కాదనుకుండా వచ్చి అన్ని దగ్గర నుండి చేపిస్తున్నారు। థ్యాంక్ యూ అంకుల్, ప్రతిసారి వస్తారు, వెల్కమ్। సో మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం తిరుమల దర్శనం కోసం, అని అక్కడ వెళ్తాం మళ్ళీ। సో యాక్చువల్గా గాయస్, మేము తిరుపతి వెళ్ళింది చాలా క్రౌడెడ్ ఉన్న టైంలో వెళ్ళాం, అంటే తమిళ వాళ్ళది పిరటాసి మాసం అని ఏదో ఉంది ఆ టైంలో వెళ్ళినాం। సో దానికోసం మేము ఎప్పుడు వెళ్ళినా కానీ తిరుపతిలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం। సో మనకు శ్రీవారి మెట్ల దారి వెళ్ళినా, అల్పిరి మెట్ల దారి వెళ్ళినా మనకు టికెట్లు ఇచ్చేది। సో ఇప్పుడు ఆ టికెట్లు అనేది ఇవ్వడం లేదు। మేము అందుకే ఏం చేసామంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాం। సో ఇప్పుడు మేము పైకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, ఎవరైనా రికమెండేషన్ ద్వారా వెళ్తే ప్రాసెస్ ఏంటంటే, ఆ లెటర్ని తిరుపతిలో తిరుమలలో పైన జేఓ ఆఫీస్ అని ఉంటుంది, సో అక్కడ ఆ లెటర్ని సబ్మిట్ చేసి ఒక ఫామ్ ఇస్తారు। ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మనకు వాళ్ళు ఈవినింగ్ లోపు మధ్యాహ్నం వరకు మెసేజ్ పంపుతారు, మీకు దర్శనం అలాట్ అయింది, మీరు వెళ్ళి టికెట్ కొనుక్కోండి అని మెసేజ్ వస్తుంది। సో అది ప్రాసెస్ ఉంది ఇప్పుడైతే। మేము ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని అదే, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ అన్ని పనులు చేసుకోవాలన్నమాట।
తిరుమల కొండపైకి వచ్చేసినాం. సో ఇప్పుడు లెటర్ అన్నీ సబ్మిట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కళ్యాణ కట్ట అని ఉంటుంది, అంటే మా వాళ్ళు తలనీలాలు సమర్పిస్తారు దేవునికి, అంటే గుండెలో వేపించుకుంటారు, అక్కడికి వెళ్తున్నాను నడుచుకుంటాం. ఇదంతా మీరు చూసేదంతా తిరుమల పైన. ఇండిపెండెన్స్ ఎట్ ఎంత చూడండి మా డాడీ ఎలా ఉన్నాడు. ఇండిపెండెన్స్ ఆఫ్టర్ గుండు నమో వెంకటేశాయ. ఇప్పుడు ఇప్పుడు పాపవినాశనం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ స్నానం చేస్తే నా చెప్పు ఇప్పుడు ఆ తిరుమలకి ఎవరు వెళ్ళినా వాళ్ళు కంపల్సరీ విజిట్ చేసే ప్లేసెస్ ఏంటంటే ఆకాశగంగ, పాప వినాశనం. సో ఎవరు తిరుపతి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తారు. పాప వినాశనం అంటే అక్కడ నుంచి వాటర్ మనకు వస్తుంటాయి, అక్కడ స్నానాలు చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఈ వాటర్లో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనే ఒక నమ్మకం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం మేము ఇప్పుడు. ఇదే మీరు చూసే విజువల్స్ అంతే, అక్కడికి వెళ్ళేదానికి దారి ఇదే పాప వినాశనం. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇంతవరకు ఎవరు కనుక్కోలేని ఒక మిస్టరీ. సో ఆఫ్టర్ ఆకాశగంగ, పాప వినాశనం దర్శనం తర్వాత నేను మళ్ళీ తిరుపతి వెళ్ళినాం. ఎందుకంటే మనకింకా వెళ్ళి ముఖ్యంగా చేసుకోవాల్సిన పని ఏంటంటే ఆ జేఓ ఆఫీస్కి వెళ్ళి మన లెటర్ ఏమైంది, దర్శనం టైం ఎప్పుడు అని కనుక్కోవట్లేదు. అది ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మనం వెళ్ళిన పర్పసే అది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇదంతా మీరు చూస్తుంది ఇప్పుడు ఆకాశగంగా, పాప వినాశం నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు. రోడ్డు బాగుంటుంది బట్ కొంచెం కరువులా ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేస్తే బెటర్, ఎందుకంటే ముందు నుంచి వెహికల్స్ వస్తుంటాయి. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఎందుకంటే చాలా కరువ్స్ ఉంటాయి. సో మేము మొత్తానికి అట్లా గిట్ల జేఓ ఆఫీస్లో మనకి ఈవినింగ్ 7:00 వరకు మెసేజ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 3:00 దర్శనం అని. మేమేం చేసామంటే యాక్చువల్గా కింద రూమ్ తీసుకున్నాం. సో మేమేమనుకున్నాం ఎట్లాగో మనకు ఎర్లీ మార్నింగ్ 10:00 ఒక 7:00 వస్తాయిలే దర్శనం టైం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే బ్రేక్ దర్శనం మనకు 500 రూపీస్ టికెట్ దొరకలేదు. దానివల్ల అక్కడ కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే మనకు కూడా ఈ లెటర్ తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అయిపోయింది. ప్రాసెస్ సరిగ్గా తెలియలేదు, మార్నింగే సబ్మిట్ ఇవన్నీ కరెక్ట్గా అయ్యేది ఉంటే 500 రూపీస్ టికెట్ దొరికేది. బట్ లాస్ట్గా ఇంకా ఆఫీస్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళి కొంచెం లెటర్ ఇచ్చిన రిక్వెస్ట్ మీద అన్నీ కట్లో గిట్లో మనకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ దొరికింది. అది 3:00 ఎర్లీ మార్నింగ్ 3:00 టైం అనేది ఇచ్చారు వాళ్ళు. సో దానికోసం ఇంకా మళ్ళీ దర్శనం అంటే మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలని ఒక రూల్ ఉంది. మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం వెళ్ళినా బ్రేక్ దర్శనం ఇవన్నీ బ్రేక్ దర్శనం కిందకి వస్తాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం అండ్ బ్రేక్ దర్శనం రెండు ఉంటాయి. సో ఈ దర్శనాలకు మనం వెళితే ఖచ్చితంగా సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి, అంటే లేడీస్ ఖచ్చితంగా మంచి శారీ అండ్ బాయ్స్ పంచ కట్టుకోవాలి, పైన సాంప్రదాయ డ్రెస్ వేసుకోవాలి. సో దానికోసం మేము కిందికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి పైకి వచ్చాం. సో ఇప్పుడు ఇంకా పైన దేవుని దర్శనం టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది తిరుపతి తిరుమలలో మనకు మెయిన్ స్వామివారి గుడి. మనకు దర్శనం అనేది అయిపోయింది, దర్శనం అయిపోయిన తర్వాత తీసిన విజువల్స్ ఇవన్నీ తిరుమలలో మాడవీధుల దగ్గర స్వామివారి గుడి ముందు. అండ్ నెక్స్ట్ డే మేము తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళాం, ఎందుకంటే తిరుపతి నుంచి కాణిపాకం ఒక 1 అవర్ ఉంటుంది. అంత దూరం వెళ్ళినప్పుడు డెఫినెట్లీగా అందరూ వెళ్ళి విఘ్నేశ్వరిని కూడా దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసే కొండ 7 కొండలు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్వామివారు మనకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంటాడు 7 కొండల్లో. మీరు నెట్లో ఇవరకు చాలామంది చూసుంటారు, సాక్షాత్వం స్వామివారి ఫేస్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. నేను ఇక్కడ పెడతా, మీరు చూడండి. సో చూశారు కదా, ఇప్పుడు మనం కాణిపాకంలోకి రీచ్ అయిపోదాం. ఇదే కాణిపాకం విఘ్నేశ్వర స్వామి టెంపుల్, చాలా బాగుంది, మంచి మంచి డెవలప్ చేశారు. సో దర్శనం అయిపోయింది ఇప్పుడే బ్రహ్మాండంగా. మా చెప్పాను కదా మా అంకుల్ సురేష్ అంకుల్ ఇక్కడ లోకల్ కాబట్టి యాక్చువల్గా క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ కాణిపాకం వచ్చి ఇంకా దగ్గర దగ్గరలో ఏమేమి ఉన్నాయో అన్నీ తిరుక్కుంటూ వెళ్తారు కాబట్టి. సో ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు, పర్లేదు ఎట్లా ఒకట్లా
మా అంకుల్ వాళ్ళ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఫోన్ చేయడంతో డైరెక్ట్ తీసుకెళ్లారు. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మనకు హ్యాపీగా దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా తిరుపతి వెళ్ళిపోయి మాకు రేపు ఈవినింగ్ ఉంది ట్రైన్. సో ఈలోపు ఇంకా ఏమైనా వీలైతే తిరుగుదాం, లేకపోతే ఇప్పటికీ తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ. సో ఏమన్నా ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. సో మనకు తిరుపతి పక్కనే తిరుచానూరు దగ్గర తిరుపతి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది టెంపుల్. సో మేము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలోనే రైల్వే స్టేషన్ దగ్గర మనకు గోవిందరాజు స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అదే. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో ఈ టెంపుల్లో చాలా ఉంటాయి, చాలా మీరు ఒక్కసారి ఆ టెంపుల్లోకి వెళ్ళారంటే చాలా దేవుళ్ళను మీరు దర్శనం చేసుకోవచ్చు. కోదండరామ స్వామి ఉంటాడు అండ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా ఉంటాయి ఈ టెంపుల్. ఒక్క టెంపుల్లోకి వెళ్ళారంటే మీరు అందరి చాలామంది దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. సో ఇక మనం ఈ టెంపుల్ అన్ని తిరిగే వరకు ఎట్లగొట్ల మనకు ట్రైన్ టైం దగ్గర పడిపోయింది. సో అందుకోసం బ్యాక్ టు స్టేషన్ వచ్చేసాం ఇంకా. సో ఇది గాయస్ మన జర్నీ టు హైదరాబాద్, తిరుపతి. ఆ తిరుపతి దగ్గర ఉన్నాయి అన్నీ కవర్ చేసాం దాదాపు. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. అప్పటి వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చందు బ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ గాయస్.